నిబంధనలో మనం చూసినట్లయితేనండి, రాజుల కాలంలో ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు వచ్చి అక్కడ సైన్యాధిపతులలో కొంతమంది అధిపతులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, ఒక అధిపతి దగ్గరకు వచ్చి ఆ ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు అతని మీద అభిషేక ఒక నూనె వేసి, దేవుడు నిన్ను అభిషేకించాడు, ఇస్రాయేలీయులను యూదా ప్రజలను ఆ యొక్క పట్టణాన్ని కాపాడటానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా తైలం పోసి అభిషేకించిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు అనేటటువంటిది మనం చూస్తే, ఆ వ్యక్తి లేచి బయలుదేరి వెంటనే అర్థం చేసుకుని ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని కాపాడాలనుకుంటున్నాడు అనేటటువంటిది తెలుసుకుని లేచి బయలుదేరి ఒక్కొక్క శత్రువుని కూడా హతమార్చడం మొదలుపెట్టాడు. ప్రభువుకి ఇష్టం లేనటువంటి పనులు చేసినటువంటి ఒక్కొక్కళ్ళని కూడా. అయితే అక్కడ ఓ రాజుగా ఉన్నటువంటి ఆ రాజు అంటున్నాడు, సమాధానంగా వస్తున్నావా నువ్వు అంటున్నాడు. అంటే సమాధానం వేలే ఉంది రా నా వెనకరా అని ఎనహమాల ప్రమణమని ఇద్దరు ముగ్గురు రాయబారులను పంపిస్తే సమాధానంగా వస్తున్నాడో ఎల్లు కనుక్కోండా తను అంటా ఉంటే సమాధానం వేలే వెనక్కి రండి నాతో ఉండాలనుకుంటే నా వెనక్కి రండి అంటున్నాడు. చివరికి రాజు బయలుదేరి వచ్చాడు. ఏంటి సమాధానంగా వస్తున్నావంటే అతను ఏమంటున్నాడో తెలుసా అండి, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, నీ తల్లి యజ్బెలి యొక్క జారత్వాలు అపరిమితమైపోయినప్పుడు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు. చదువుదాం చూడండి ఆ మాటను ఒకసారి. 2 రాజులు 9:22 చదువుతున్నాను. అంతట యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజ్బెలు జారత్వములును చిల్లంగితనములును ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చుననేను. దేవుడు ఆ యెజ్బెలుకి, ఆ యెజ్బెలు భర్త అహాబ్ రాజుకి చాలా అవకాశం ఇచ్చాడండి ఆయన. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటానికి చాలా రోజులు ఇచ్చాడు ఆయన, ఈ దినమందైనను అలా తెలుసుకుంటానికి. కానీ వాళ్ళలో మార్పు లేదు. అంతే ఇంకా దేవుడు అక్కడ చర్య తీసుకుంటూ మొదలుపెట్టాడు. మనం 9:1 చదువుతాం. అంతటి ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువ నంపించి అతనితో ఇట్లా, నువ్వు నడుం బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసుకుని బొమ్ము వెళ్ళిపోయాడు. అంతే, ఇస్రాయేలీల మీద పట్టాభిషేకం చేసేసాడు ఆయన. ఆయన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటానికి ఆ రాజుకి ఇచ్చాడు, ఇస్రాయేల్ రాజు అహాజుకి భార్య యెజ్బెలుకి అవకాశం ఇచ్చాడు ఆయన. కానీ తెలుసుకోలా. అంతే, ఎలీషా ప్రవక్త కాలంలో ఆ ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడిని పంపించి ఆ సైన్యాధిపతుల్లో ఒక అధిపతికి అభిషేకం ఇచ్చేసేసి, వెళ్ళు ఇక నువ్వు, ఇక నేను సహించను కాబట్టి నా పక్షంగా నా తరపున నువ్వు చెయ్యి పని అన్నాడు ఆయన. ఇహు వెళ్ళాడు, ఒక్కొక్కళ్ళని మొత్తం హతమార్చేశాడు. అంతే, ఏ ప్రభువే చెప్పారు కదండి, శత్రువులు వచ్చి గట్టు కట్టి ముట్టడి వేసి పిల్లలతో సహా నేలమట్టం చేసి రాతి మీద రాయి లేకుండా చేస్తాడని చెప్పారు ప్రభు. ఆ రోజు రాకముందే మనము సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవాలి. ఇక్కడ యెహూను అడుగుతూ ఉంటే యెహోరాము అడుగుతున్నాడండి, అహాబ్ కుమారుడు రాజు, ఏంటి యెహూ సమాధానంగా వస్తున్నావంటే ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం, నీ తల్లి యెజ్బెలు జారత్వాలు చిల్లంగితనములు ఇంత అపరిమితమై ఉండగా. మన జీవితంలో అపరిమితమైనటువంటి ఏ తెగించి ఏ పనుల్లోకి వెళ్తూ ఉన్నాం మనం, ఏ అబద్ధాల్లోకి, ఏ మోసాల్లోకి, ఏ అక్రమమైనటువంటి మార్గాల్లోకి, తెగించి ఎవరు పాపం చేయకూడదండి. తెగించి అంటే ఇది చేయకూడదని తెలిసి, ఒకవేళ పొరపాటున జరిగితే దానికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసేటటువంటి దానికి క్షమాపణ ఉండదండి. మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో
మాట ఒకసారి మనం చదువుదాం చూడండి. ద్వితీయోపదేశ కాండ గ్రంథము, మనము తెలిసి ఎవరం కూడా తెగించి చేయకూడదండి, క్షమించండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27వ వచనం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసెను కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. 29వ వచనం, ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యన నివసించు పరదేశీయే గాని ముప్పయో వచనం, అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనను సాహసించి, మీరు గమనించండి ఆ మాటల్ని, పైన మనం చదువుతున్నాం పొరపాటున అంటే తెలియక గబుక్కొని ఒక తప్పులో పడిపోతే, ఒక తప్పు మాట మాట్లాడితే, ఒక తప్పు పని చేస్తే, తెలియకుండా పొరపాటున జరిగితే దానికి క్షమాపణ ఉంది. కానీ తెలిసి సాహసించి ఇది చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ దోపిడీ మనకు మంచిది కాదు, ఈ అక్రమం మంచిది కాదు, ఈ దౌర్జన్యం మంచిది కాదు, మనది కాని దానిని మనం ఆశించకూడదు. దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది, పాపం పరిపక్వమైన మరణానికి అంటుంది అని తెలిసి కూడా సాహసించి చేయకూడదు అనేటటువంటిది తెలిసి కూడా సాహసించి పాపం చేస్తే ఏంటంటండి, 30వ వచనంలో చూస్తున్నాం, సాహసించి అనే మాటని మీరు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పైనేమో పొరపాటున అని ఉంది, పొరపాటున జరిగితే క్షమాపణ ఉంది, కానీ ఇక్కడ కింద సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును, వాని దోషశిక్షకు వాడే కారకుడు. సాహసించి ఎవరు కూడా ఈ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు మనకి వినిపించబడతా ఉన్నప్పుడే సరిచేసేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, సున్నితమైనటువంటి మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఏ మచ్చ డాగు, ఏ ఆడు చేయటం లేదా వీళ్ళు చేయటం లేదా మనకు అనవసరం, మన ప్రభువులో ఏముంది అది మనలో ఉండాలి. ఆయన పరిశుద్ధతతో మనల్ని సమం చేయటానికే ఆయన మనల్ని ఏ విధంగా ఆయన శిక్షించినా దండించినా గద్దించినా కోప్పడినా ఏం చేసినా ఆయన పరిశుద్ధతతో మనం సమరూపమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండటం కోసమే ఆయన చేస్తున్నారు. అది మనకి కావాలి. మనము సాహసించి ఏ పాపం చేయకూడదండి, ఏ తప్పులోనూ పడిపోకూడదండి. చేయకూడదని తెలిసి చూడకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది వెళ్ళకూడదు ఆ చోట్లకి, తెలిసి కూడా సాహసించి చేస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక వాళ్ళ కోసం మళ్ళీ బలులు అర్పించడం, వాళ్ళ కోసం మళ్ళీ క్షమాపణ కోరటం ఇవన్నీ కూడా లేవిహ. ఇంకెక్కడి నుంచి వస్తుంది సమాధానం? యెహో అంటున్నాడు సమాధానంగా వస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నీ తల్లి జారత్వాలు, చిల్లంగితనాలు ఇంత అపరిమితం అయిపోతావు అంట. అపరిమితం, పరిమితి లేది హా, అపరిమితం అయిపోతావు అంటే ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం అంటున్నాడు. కాబట్టి సాహసించి ఎవరు ఏ పని చేయకూడదు. సాహసించి చేస్తే ఇక లేదు బలి. నండి దేవుణ్ణి అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి కొట్టివేయబడతాడని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదే పేతృపత్రికలు చూసినట్లయితే, ఒకసారి వెలిగించబడిన తరువాత అండి తప్పిపోతే గనక మాట కూడా ఒకసారి మనం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రికలో చదువుతాము, తర్వాత పేతృపత్రికలో కూడా మనం చదువుతాము. హెబ్రీ పత్రికలో మాటను మొట్టమొదటిగా చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక ఒకసారి వెలిగించబడి 6వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
పరిశుద్ధాత్మలో ఫాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. ఆ మాటను నోట్ చేసుకోండి, తప్పిపోయిన వారు అనుభవించిన తరువాత, రుచి చూచిన తరువాత, దేవుని వెలుగును రుచి చూచిన తరువాత, దేవుని రక్షణ ఆనందాన్ని రుచి చూచిన తరువాత, పరలోక సంబంధమైనటువంటి వరాలను రుచి చూచిన తరువాత, అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అంటే మళ్ళీ లోక మాలిన్యాల్లో చిక్కుపోతున్నారు. అలా తప్పిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంటండి, తమ విషయములో దేవుని కుమారుని, ఇప్పుడు ఆయన సిలువ వేశారని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామండి. ఒకప్పుడు యూదులు సిలువ వేశారేమో, ఆయన స్వజనం సిలువ వేశారేమో, ఈరోజున ఎవరు సిలువ వేస్తున్నారు అంటే, దేవుని ప్రేమను రుచి చూచి, ఆ వరాలను రుచి చూచి, ఆ వెలుగును అనుభవించి మళ్ళీ తప్పిపోతున్నారు చూడండి. మళ్ళీ తాగుడికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వ్యభిచార పనులకు వెళ్ళిపోతున్నారు, మరీ అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దోపిడీలకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అబద్ధాలకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మోసాలకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆ ధనాపేక్షకు వెళ్ళిపోతున్నారు, శరీరాశికి వెళ్ళిపోతున్నారు, నేత్రాశికి వెళ్ళిపోతున్నారు, సుఖభోగాలకు వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన వారు మళ్ళీ ఆయన సిలువేస్తున్నారంటండి. ఈ రోజున మళ్ళీ సిలువేస్తున్నారంట, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతనపరచుట అసాధ్యం, అసాధ్యం దేవుని వాక్యం చెప్తాం.